అమ్మవారి నామాలు ఒక్కొక్క నామాన్ని పరిశీలన చేసినప్పుడు ఆ నామంలో ఉండేటటువంటి వైశిష్ట్యాన్ని గ్రహించినప్పుడు జీవితాన్ని మనం ఎలా దిద్దుకోవాలి అనేటటువంటి విషయం బాగా భాసిస్తుంది, బాగా తెలుస్తుంది. దానివల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటంటే, కొన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చినటువంటి మనుష్య జన్మని సక్రమంగా వినియోగించుకోవడం చేతనవుతుంది. అమ్మవారి నామాల్లో మనం చిట్ట చివరికి వెళ్ళిపోతూ ఉండగా ఒక నామం ఉంది, అందులో వాంఛితార్థప్రదాయిని అనే ఆ నామం. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు కూడా ఒక చోట ప్రస్తావన చేశారు దీని గురించి. వాంఛితార్థప్రదాయిని అంటే బాహ్యంలో ఏమనిపిస్తుందంటే అర్థించిన వాంఛలను తీర్చేటటువంటి తల్లి, కోరికలు తీర్చే తల్లి. ఇది నిజమైతే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా చెప్పండి, ఈ సభలో అసలు తీరని కోరికలు అనేటటువంటిది మాకేమీ లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకు ఈ కోరిక తీరకపోవడం అన్నది ఏం లేదండి, మాకు అన్ని కోరికలు తీరిపోయాయి, మేము ఇలా అడగగానే మాకు ఆ కోరిక తీరిపోతోంది, అమ్మవారు అలా ఇచ్చేస్తోంది అన్న సందర్భం ఉందా మీలో ఎవరికైనా? ఇందులో ఉద్యోగం లేని వాళ్ళు ఉండుండొచ్చు, పిల్లలు లేని వాళ్ళు ఉండుండొచ్చు, పిల్లలకి సరైన చదువు రావట్లేదని బెంగపెట్టుకున్న వాళ్ళు ఉండుండొచ్చు, లేదా ఏదో ఒక కోరిక, సొంత ఇల్లు లేదనో, లేకపోతే ఉన్న ఇల్లు సరిపోవట్లేదనో, లేకపోతే పక్కింటి వాళ్లకు ఉన్నన్ని మనకి లేవనో, ఏదో ఒక కోరిక ఉండుండొచ్చు. మరి అటువంటిప్పుడు ఈ నామం ఎలా పొసగుతుంది? వాంఛితార్థప్రదాయిని ఎలా అయింది ఆవిడే? మరి రోజు మనం ఈ నామంతో కుంకుమార్చన చేసేస్తున్నాం, ఈ నామాన్ని అమ్మవారి దగ్గర వల్లి వేసేస్తున్నాం, నామపారాయణ ప్రీత అని మనం ఈ నామాన్ని పారాయణ చేసేస్తున్నాం. మరి ఈ నామం యొక్క యథార్థమైన స్థితి ఏమిటి అసలు? ఇది తెలుసుకుంటే, అందుకే ఈ నామాన్ని చిట్ట చివరిలోకి తీసుకెళ్ళి పెట్టారు లలితా సహస్రంలో. ఈ నామం గురించి సరిగ్గా అర్థమైందనుకోండి, ఉత్తర క్షణంలో జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. అంత గొప్ప నామం ఈ నామం. మీరు చూడండి, సాధారణంగా మనం లోకంలో ఒక మాట మాట్లాడుతుంటాం, మీరు ఏ విత్తు పెడితే ఆ చెట్టు వస్తుంది కదా. నేను మామిడి టెంక పట్టుకెళ్ళి పాతాను అనుకోండి, నాకు ఒక వేప చెట్టు వస్తే బాగుండు ఉండేది, నేను ఆ వేప చెట్టు గాలి పీలుద్దు, నువ్వు వేప చెట్టు కావాలనుకున్నాను కానీ దేవుడి మామిడి చెట్టు వచ్చిందన్నా అనుకోండి, మీరు ఏం వేశారండి విత్తనం అని అడిగారనుకోండి, నేను మామిడి టెంక పాతానండి అన్నాను అనుకోండి, బుద్ధిహీనుడా, మామిడి టెంక పాతే వేప చెట్టు ఎక్కడి నుంచి వస్తుందిరా? వేప చెట్టు కావాలనుకుంటే నువ్వు వేప విత్తనం వేయాలి, మామిడి విత్తనం వేసి నువ్వు వేప చెట్టు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఏ చెట్టు కావాలో ఆ విత్తు వెయ్యాలి అని అంటారా అనరా? మనకి కూడా జీవితంలో ఒక నియతి ఉంది. ఈశ్వరుడు వేదమునందు ఒక పద్ధతిని ఏర్పాటు చేసి ఉంచాడు. మనం చేసేటటువంటి కర్మలను బట్టి సుఖ దుఃఖములు ఉంటాయి. మనం ఏం చేస్తున్నామో దాన్ని బట్టే సుఖము దుఃఖము ఇయ్యబడతాయి. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయో గత అంటాడు. కాలోహి బలవాన్ కర్త, కాలము చాలా బలమైనటువంటిది. 27వ తారీఖు ప్రసంగాలు మొదలు పెట్టాలి అనుకున్నాం, 27వ తారీఖు ప్రసంగానికి బయలుదేరుతూ 30వ తారీఖు నుంచి ఇంకా కార్యక్రమాలు కూడా మొదలవుతాయి అనుకున్నాం. అప్పుడే 30వ తారీఖు వచ్చేసి ఉదయం కార్యక్రమాలు మొదలైపోయి 30వ తారీఖు ప్రసంగం అయిపోతుంది. ఇప్పుడు 27వ తారీఖు ఒక్కసారి మళ్ళీ వెనక్కి వస్తే బాగుండు అన్నాను అనుకోండి, ఏమి చేసినా ఇహ రాదు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో. కాలమునకుండే లక్షణం ఏమి అంటే, ఎప్పుడూ ఒక్కటే లక్షణంతో ఉంటుంది కాలం, సుఖ దుఃఖయోహో. మనకి సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇస్తూ ఉంటుంది. ఎందుకు ఇస్తుంది, ఎందుకు ఇవ్వాలి? ఒకరికి సుఖం, ఒకరికి దుఃఖం. సాధారణంగా లోకంలో అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత 200 మందికి టోకెన్లు ఇస్తాం అన్నాం అనుకోండి, 201గా నిలబడి ఉన్నారనుకోండి, ఎవరో 200 దగ్గర అమ్మా అయిపోయిందమ్మా టోకెన్లు అన్నాం అనుకోండి, 201 వరకు ఖేదంగా ఉంటుందా ఉండదా? ఒకరికి మోదం, ఒకరికి ఖేదం ఉంటుంది కదా. 200 మంది సంతోషిస్తే కొంతమంది బాధపడే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి
సుఖదుఖయోహో, సుఖమును దుఃఖమును ఏర్పాటు చేస్తుంది కాలం. ఆ కాలము సాక్షాత్తు ఈశ్వర స్వరూపం, అది కాలమే ఈశ్వరుడు. కాలకలయతామహం అంటాడు భగవద్గీతలో. అటువంటి కాలమునందు సుఖదుఖములను ఇవ్వడానికి ఈశ్వరుడు తనంత తానుగా ఇస్తూ ఉంటాడా? ఈ కోటేశ్వరరావుతో పురాణం చెప్పిద్దాం సరదాగా అని నన్ను పురాణం చెప్పడానికి ఎంచుకుంటాడా? అలా ఎప్పుడు మీలో ఎవరినైనా ఒకళ్ళని ఎంచుకుని ఎప్పుడూ కోటేశ్వరరావే చెప్పాలేంటి, మూడు రోజులు చెప్పావు కదా వాళ్ళు చెప్తారు ఇవ్వాలని చెప్పి ఈశ్వరుడు ఏమైనా అలా పిలుస్తాడా ఒక్కొక్కళ్ళని? అంటే శాస్త్రం అంది గతంలో చేసినటువంటి పాపపుణ్యములను లెక్క పెడతాడు అంది. ఎలా లెక్క పెడతాడు అంటే అంత చిత్రంగా కూర్చుని గుప్తంగా ఖాతాలు రాస్తాడు కాబట్టి చిత్రగుప్తుడు అయ్యాడు ఆయన. ఎలా కూర్చుని ఎలా రాస్తున్నాడో మీకు తెలియదు, అలా ఉంటుందా అండి అని మీకు అనుమానం రావచ్చు. మీ ఇంటి ఫోనే కదా, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు పక్కన నిలబడి చుట్టలేదు కదా అని మీరు మాట్లాడేస్తే నెలాఖరున మీరు ఎన్ని సెకండ్లు ఎవరితో మాట్లాడారో బిల్ ఇస్తున్నారా లేదా? మీరు పెట్టుకున్నటువంటి ఒక ప్రభుత్వ శాఖకే అంత సమర్థత ఉంటే ఇంత సృష్టి చేసిన ఈశ్వరుడికి మీ పాపపుణ్యాలు లెక్క పెట్టగలిగినటువంటి శక్తి లేదని మనం ఎలా అనుకోగలం? కాబట్టి ఆయన మానసికంగా చేసిన పాపపుణ్యాల దగ్గర నుంచి శారీరకంగా చేసిన పాపపుణ్యాల వరకు అన్నిటినీ లెక్క కట్టి ఖాతాలో వేస్తాడు. దానికి అనుగుణంగా సుఖదుఖములను ఇస్తూ ఉంటాడు. కేవలం దుఃఖం ఇచ్చాడు అనుకోండి బాధపడతారు. అందుకని కాసేపు కొట్టి 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 మొహం మీద నీళ్లు పోసినట్టు ఓ సుఖం కూడా పెడుతూ ఉంటారు. ఓ సుఖం దుఃఖం సుఖం దుఃఖం, లేకపోతే కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు దుఃఖం కొన్నాళ్ళు దుఃఖం సుఖం మారి 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 వస్తూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుంది అంటే శంకర భగవత్పాదులు మాట చెప్తారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం. సూర్యోదయం అవుతోంది సూర్యాస్తమయమవుతోందని మనం సంతోషిస్తూ ఉంటాం, కానీ ఈశ్వరుడు సూర్యోదయ సూర్యాస్తమయాలనేటటువంటి ప్రక్రియతో రహస్యంగా మన ఆయుర్దాయాన్ని గ్రసించేస్తుంటాడు, తినేస్తాడు. ఇవాళ పొద్దుటి నుంచి ఇవాళ సాయంకాలం లోపల నా ఆయుర్దాయం కొంత అయిపోయింది. అయిపోయింది కదా, నా ఆయుర్దాయం కొంత పూర్తయిపోయింది. నేను బతికిన బతుకు ఇవాళ పొద్దుటి నుంచి సాయంకాలం నాకు ఈశ్వరుడిచ్చినటువంటి జీవితకాలంలో కొంత భాగం అది అయిపోయింది, తినేశాడు ఈశ్వరుడు దాన్ని. అంటే పైకి మనకి మెరుపులు కనపడుతూ ఉంటాయి, ఆ రేపు ఇది చేస్తాం ఎల్లుండి వచ్చేస్తాం అంటుంటాం. శంకరులు అన్నారు ప్రత్యాయాంతిగతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం అన్నారు. ఆకాశంలో మెరుపు తీగ అందంగా కనపడ్డా ఎంతసేపు ఉంటుందో సుఖమనేటటువంటిది దుఃఖం అనేటటువంటిది రెండుగా కనపడేది నిజానికి అది ఒక్కటే. మనసు బాగుంటే సుఖం, బాగుండకపోతే దుఃఖం, దానికి అంతకన్నా ఏమి ఉండదు నిర్వచనం. మీకు వంకాయ కూర బాగుంటే నాకు అసహ్యం అయ్యచ్చు, మీ సుఖం నాకు దుఃఖం అవ్వచ్చు, నా దుఃఖం మీకు సుఖం అవ్వచ్చు. సుఖం అందరికీ సుఖం అవ్వక్కర్లేదు, దుఃఖం అందరికీ దుఃఖం అవ్వక్కర్లేదు. ఒకటి సుఖం ఇంకోటికి దుఃఖం, ఇంకోటి దుఃఖం ఇంకోటికి సుఖం. కాబట్టి ఈ సుఖ దుఃఖములు అనేటటువంటివి మెరుపు తీగల్లాంటివి. మెరుపు తీగలలా ఉండేటటువంటి ఈ సుఖములను అపేక్షిస్తూ మనిషి తన జీవితాన్నంతటినీ గడిపేస్తూ ఉండగా ఎప్పుడో అప్పుడు ఈశ్వరుడు ఊపిరిడు పూర్తయిపోయాయని చెప్పేసి అక్కడతో ఆయుర్దాయాన్ని పూర్తి చేసేస్తున్నాడు. వచ్చినటువంటి మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని మర్చిపోతున్నాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్పాను, వాంఛితార్థప్రదాయిని. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఈశ్వరుడు మీకు ఎలా ఇవ్వాలి సుఖాన్ని ఇస్తే? మీరు చేసుకున్న పాపపుణ్యాల బట్టి ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు మీరు పాపము చేసి ఉన్నారనుకోండి, మీరని ఎందుకు అనాలి? నేను మహాపాపం చేసి ఉన్నాననుకోండి, ఇప్పుడు ఈశ్వరుడు నాకేమి ఇవ్వాలి? దుఃఖమే ఇవ్వాలి కదా, పాపమునకు ఫలితం దుఃఖం, దుఃఖం ఇవ్వాలి. నేను పుణ్యం చేసి ఉంటే సుఖం ఇవ్వాలి. నేను మహాపాపాలు చేసి ఉంటే నాకు పాపాలు ఇవ్వకుండా ఇవాళ వీడు వచ్చి కొబ్బరికాయ కొట్టాడు అందుకని మనం సుఖాలు ఇచ్చేద్దామని ఈశ్వరుడు ఖాతాలన్నింటినీ ఎర్రసిరా పెట్టి గీతలు గీసేసి సుఖాలు ఇచ్చేయగలడా? అలా ఇవ్వడం సాధ్యమా? అలా జరుగుతుందా? అలా జరుగుతుంది అని మీరంటే దానిలో కించిత్ దోషం ఒకటి వస్తుంది. అంటే మీరు స్తోత్రం చేస్తే ఈశ్వరుడు లొంగిపోయి మీ కోరికలు తీర్చేవాడు అవుతాడు. అప్పుడు ఆయన స్తుతి పాఠానికి లొంగుతాడనమాట, చాలా సంతోషపడిపోతాడు. వెళ్ళి పొగిడేస్తే మీ తప్పులన్నింటినీ ఎర్రసిరాతో కొట్టేసి నీవేం లేవులే తప్పులు, ఇంకా నువ్వు రాష్ట్రపతి వైపో ప్రధానమంత్రి వైపో అంటూ ఉండాలి ఆయన.
అప్పుడు ఆయన్ని వెర్రివాణ్ణి చేయడం అవుతుంది. అది కాదు, ఇక్కడ వాంఛితార్థప్రదాయిని అన్న నామం యొక్క అర్థాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. కష్టము మీకు వచ్చింది అంటే మీ పాపము అనుభవంలోకి వచ్చేసింది, మీరు చేసుకున్న పాపం పోతుంది కదా. ఓ కష్టం వచ్చింది అనుకోండి, నాకు కష్టం వచ్చింది అంటే నీ చేసుకున్న పాపం పోతోంది అని కదా గుర్తు. పాపం పోతే కదా నేను కష్టం అనుభవించేస్తుంటాను. నేను కష్టం అనుభవించేస్తే నా పాపం పోయింది. నేను 100,000 రూపాయలు బ్యాంక్లోని తీసుకుని ప్రతి నెల 1,000 రూపాయలు కట్టేస్తున్నాను అనుకోండి, నా అప్పు తీరిపోతుందా లేదా? అలాగే నేను అనుభవించేస్తుంటే దుఃఖాన్ని, నా పాపం పోతూ ఉంటుంది. నేను దుఃఖం అనుభవించవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు నాకేమిటో ఈ దిక్కుమాలిన దుఃఖం ఇలా పెట్టాడు, నేను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాను అయినా సరే నాకు ఆ దుఃఖం తీరట్లేదని నేను ఈశ్వరుణ్ణి నింద చేశాను అనుకోండి, ఇప్పుడు నా పాపం పోతుందా ఇంకా కొత్త పాపం పెరుగుతూ ఉంటుందా? మళ్ళీ పెరుగుతూ ఉంటుంది పాపం. మరి అప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది, మరప్పుడు నే చేసుకున్న పాపం నేను అనుభవించి నే చేసుకున్న పుణ్యం నేను అనుభవిస్తే ఈశ్వరుడు ఎందుకండి ఇంకా దాని ఫలితాలు ఇవ్వడానికే? ఇంకా ఆయన ఏం చేయలేడా? ఇప్పుడు నేను మరి కష్టపడి ఈశ్వర నేను తప్పే చేసింది నన్ను మన్నించు అంటే ఈశ్వరుడు నన్నేమీ రక్షించకుండా ఉండలేడా? రక్షిస్తాడు. ఈశ్వరుడు రెండు రకాలుగా రక్షిస్తాడు, అది చాలా చిత్రంగా ఉంటుంది. అదే వాంఛితార్థప్రదాయిని అనే నామం యొక్క యథార్థమైనటువంటి స్వరూపం. మీరు ఒక్కటి గమనించవలసి ఉంటుంది, పురాణాలు కానీ కావ్యాలు కానీ సమస్త వాంగ్మయం కానీ దేనికి వచ్చాయో తెలుసా? మీకు మనోబలాన్ని ఇవ్వడానికి వచ్చాయి, మీ మనస్సుకి జవాన్ని కల్పించడం కోసం వచ్చాయి, మీకు ధృతిని కల్పించడం కోసం వచ్చాయి, మీరు ప్రతిదానికి వంగిపోయి లొంగిపోకుండా ఉండడం కోసం వచ్చాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రామాయణంలో ఒక శ్లోకం ఉంది, వాల్మీకి మహర్షి రచన చేసిన శ్లోకం. ఆ శ్లోకం జీర్ణమైందనుకోండి, ఆ శ్లోకం కంఠగతమైందనుకోండి, మీరు చాలా చాలా విషయముల యందు విచలితులైపోయి కదిలిపోయి బాధపడిపోయి చిచి ఏమిటి బతుకుని ఈశ్వరుణ్ణి తిట్టడం పక్కవాళ్ళని తిట్టడం చేయరు. ఒక చోట మహర్షి అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. దుఃఖాన్ని చెప్తున్నారు కాబట్టి క్షకారం వేశారు. ఎవరు సీతమ్మ? సాక్షాత్ లక్ష్మీదేవి. అటువంటి జగజ్జనని నరకాంతగా నడుస్తోంది. భూమి అంత ఓర్పు కలిగిన తల్లి, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లి, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, లక్ష్మణమూర్తికి వదిన, కోసల దేశానికి అంతటికీ కూడా గౌరవింపబడేటటువంటి వ్యక్తి, జనక మహారాజు గారికి అయోనిజగా లభించినటువంటి కూతురు, సాక్షాత్ జగజ్జనని అటువంటి తల్లి 10 నెలల పాటు కట్టిన పట్టి పట్టుపుట్టంలో పవిటకొంగు చింపి నగలమూట ఋష్యమూక పర్వతం మీద పడేశాక మిగిలిన వస్త్రఖండం మట్టి పట్టి ఉంటే ఆ మట్టి పట్టిన వస్త్రంతో, ఒకే వస్త్రంతో 10 నెలలు ఒక చెట్టు కింద కూర్చుంటే చుట్టూ రాక్షస స్త్రీలు కాపు కాస్తుంటే ఏడవడం తప్ప ఇంకో పని లేకుండా కన్నుల వెంట కారిన నీటి చారలు అట్టలు కట్టేటట్టుగా ఏడుస్తూ కృషించినదై కూర్చునున్నది ఎవరా? సీతమ్మ. ఆయన అన్నారు, మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమః అన్నారు వాల్మీకి మహర్షి. ఈ శ్లోకం అంటే నాకు ప్రాణం. లక్ష్మణమూర్తి వదినగారు పెద్దలని సేవించే లక్షణం ఉన్నది, ధర్మం తెలుసున్న తల్లి, రామచంద్రమూర్తి ఇల్లాలు ఇంత కష్టపడుతోందంటే కాలమును దాటగలిగిన మొనగాడు లేడు అన్నారు. కాలము కష్టాన్ని ఇవ్వాలి అని నిర్ణయం చేస్తే దాన్ని దాటించడం ఎవరి శక్యం కాదు. సీతమ్మ అన్ని కష్టాలు పడుతూ రామచంద్రమూర్తి పాదాలు విడిచిపెట్టేసిందా? భగవంతుణ్ణి వదిలిపెట్టేసిందా? వదిలిపెట్టలేదే. ఆవిడ భగవంతుణ్ణి పట్టుకునే ఉండి చివరికి ఒక మాట అంది, కళ్యాణీ పతగాదేయం లౌకికీ ప్రతిపాతిమా ఏతి జీవంతి మానందో నరంబర్ష శతాతపి అంది. 100 సంవత్సరములు ఓపికగా ఎదురు చూసి భగవంతుణ్ణి ప్రార్థన చేసినటువంటి వ్యక్తికి చిట్ట చివర సుఖం కలిగి తీరుతుంది, వాడు శుభాన్ని పొందుతాడు అంది అమ్మవారు. తన పాపాన్ని పోగొట్టుకునేటటువంటి మార్గం కష్టాన్ని అనుభవించేయడమే. ఈ కష్టం నాకుంది, ఇది రాకుండా చూడండి అని అడగడం కన్నా ఈ కష్టం అనుభవించే శక్తినివ్వండి అని అడగడం చాలా మర్యాదతో కూడుకున్న వైదిక మార్గం. ఓ కష్టం వచ్చిందనుకోండి, దీన్ని
తట్టుకుని నిలబడగలిగిన శక్తిని నాకు ఈ ఈశ్వర అని అడగాలి. అంతేకాని ఈ కష్టం నాకు రాకుండా చూడు అని అడగడానికి మీకు పాపం లేదు అని మీరు చెప్పండి. మీకు పాపం పుణ్యం లేకపోతే మీరు మనుష్య శరీరంలో ఉండరు. కేవలం పుణ్యం ఉంటే దేవత అవుతారు, కేవలం పాపం ఉంటే తిరియక్క అవుతారు. మీకు పాపం పుణ్యం ఉన్నాయి, నీకేమి నాకు కూడా, నాకు కూడా ఏమి, నాతో నేను అసలు. కాబట్టి పాపం పుణ్యం ఉంటేనే మనుష్య ఉపాధిలో ఉన్నాం. వాడవో చూసుకోమంటాడు, ఆ కష్టం ఇచ్చినప్పుడు తెలుస్తుంది. పాపానికి ఫలితం ఇచ్చేస్తే కదిలిపోతాడంతే, అప్పుడు తట్టుకోలేడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నమ్మి ఉంటే ఏమవుతుంది, ఇది వాంఛితార్థ ప్రదాయిని. ఇవ్వవలసిన కష్టం ఎంత గరిష్ట స్థాయిలో ఇవ్వాలో అలా ఇవ్వకుండా తగ్గించి మాత్రమే ఇస్తుంది అమ్మవారు. అంటే కట్టవలసిన రుణాల్ని మాఫీ చేసేసినట్టుగా, లేకపోతే ఏదో ఇంత కట్టండి చాలు అన్నట్టుగా, లేకపోతే 33 మార్కులు వచ్చినా 3 మార్కులు మోడరేషన్ ఇచ్చి ప్యాస్ చేస్తామన్నట్టుగా భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే, నువ్వు ఇంత ఫలితాన్ని అనుభవించక్కర్లేదు, ఇంత అనుభవించంటాడు. ఎప్పుడు? మీ పాపమే మీ కష్టమునకు కారణమన్న గుర్తింపు మీకు కలిగి ఇంక నేను అలా ఉండకూడదన్న నమ్మకంతో ఆ బుద్ధి కోసం ఈశ్వర పాదాలు పట్టుకుంటే అది పట్టుకోవలసిన విధానం. అది అర్థం అవ్వాలి, అది జీర్ణం కావాలి మనసులో. అది జీర్ణమైన వాడి వెంట ఈశ్వరుడు ఉంటాడు. 2, కష్టం అంటే బాగుందండి, మరి సుఖాలు వస్తే? సుఖాలు వస్తే మనం ఏం చేస్తామంటే, కష్టాలైతే తట్టుకునే శక్తి ఇమ్మంటాం, సుఖాలైతే ఆయన ఎందుకు తట్టుకునే శక్తికి? అలా అన్నారనుకోండి, అదే అహంకారం ప్రబలడానికి కారణమై ఈశ్వర వైముఖ్యానికి కారణమవుతుంది. ఇక్కడ ఆయన ప్రీతికి కారణమవుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీకు బాగా పట్టుకుంటారు. కష్టంలో ఉండి ఈశ్వరుణ్ణి పట్టుకున్నవాడి పట్ల ఈశ్వర ప్రీతి ఎలా ఉంటుందో తెలుసా అండి? మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను ఆఫీస్కి బయలుదేరే ముందు ఎన్ని పెన్నులు ఇచ్చినా మా అమ్మాయి నా పెన్ను తీసేసుకుంటుంది. సభలో ఉంది అంటే మళ్ళీ సభలో కూడా చెప్పారంటుంది, ఇదేంటి నా పెన్ను తీసుకుని రాసుకుంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళే ముందు నా పెన్ను ఏది అంటే రాస్తూ నేను వెతుక్కుని ఇట్టించిట్టు వచ్చే లోపల అక్కడ పెట్టేస్తుంది. నేను వచ్చి చూసి, ఇందాక ఇక్కడ పెన్ను లేదు ఎలా వచ్చిందంటే మీరు సరిగ్గా చూసి ఉండరంటుంది. నాకు తెలుసు నీకు ఎన్ని పెన్నులు ఇచ్చినా నా పెన్ను మీదేనా నీ కన్ను ఎప్పుడును అని నేను గట్టిగా 4 కేకలేసి దెబ్బలాడనుకోండి, గుడ్లమ్మట నీళ్ళు ఇలా వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత నా పెన్ను నేను ఇలా లాగేసుకుని క్యాప్ పెట్టేసుకుని జేబులో పెట్టేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అనుకోండి. ఇలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా చూసేటప్పటికీ ఇలాగా బుగ్గల మీదకి నీళ్లు కారిపోతూ ఇలా ఇలా తుడుచుకుంటూ, నాన్నగారండి నాన్నగారండి, మీరు జేబులో పెట్టుకుని మీరు వాడే పెన్నుతో నేను రాయడం మొదలు పెడితే ఏ సబ్జెక్ట్ అయినా మంచి మార్కులు వస్తాయని నాకు సెంటిమెంట్ అందుకు తీసుకున్నాను, అంతేకాని మీ పెన్ను తీసుకోవాలని కాదు నాన్నగారండి అని గొనిగింది అనుకోండి, నేను కొంచెం అయ్యో పాపం ఎంతగా దెబ్బలాడేశానే ఆడపిల్లని, ఎన్నాళ్ళు ఉంటుంది మన దగ్గర ఇంకో 6 నెలలు వెళ్ళిపోతుందని బెంగెట్టుకుని వెళ్ళిపోతున్నాను అనుకోండి. వెళ్ళిపోయి కిందకెళ్ళి నేను నా మోటార్ సైకిల్ కిక్కు కొట్టి బయలుదేరిపోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నగారండి నాన్నగారండి మీ హెల్మెట్ మర్చిపోయారండి అని వచ్చింది అనుకోండి, అయ్యో ఇంత దెబ్బలాడేశాను చూసావా హెల్మెట్ మర్చిపోయానండి పాపం ఎంత పరిగెత్తుకొచ్చిందో పిచ్చి తల్లి అనుకుంటానా అనుకోనా. అదే నేను హెల్మెట్ మర్చిపోయి సాయంకాలం ఇంటికి వచ్చి ఇవాళ 100 రూపాయలు కట్టవలసి వచ్చింది, నెలాఖరు ఉన్నవే 200 పోలీసులు కట్టానన్నాను అనుకోండి, అంటే మీరు వెళ్ళేటప్పుడు నాకు గుర్తొచ్చింది హెల్మెట్ పట్టుకెళ్ళలేదని, మంచి పని అయింది నాన్నగారికి 100 రూపాయలు పోతే బాగుండు అనుకున్నాను, నన్ను జబ్బలాడారు కదా అంది అనుకోండి, ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది? మీకే అలా ఉంటే మీ పిల్లల పట్ల నేను దాన్ని దెబ్బలాడినా దానికి శిక్ష వేసినా అది పరిగెత్తుకుంటూ హెల్మెట్ పెట్టుకుని నా పట్టుకుని నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నా మీద ప్రేమ ప్రకటిస్తే, అయ్యో పిచ్చి తల్లిని దెబ్బలాడాను, సాయంకాలం ఎలా అయినా ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల ఇప్పటికీ చాక్లెట్లు అంటే ఇష్టం, చాక్లెట్ పట్టుకెడదాం అనుకుంటానే, అటువంటిది మీరు చేసిన పాపానికి మీకు ఫలితం ఇచ్చి కష్టం అనుభవించేటట్టు చేసినప్పుడే మీరు ఎక్కువ ఈశ్వరుడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి. అమ్మవారు ఎలా ఇవ్వగలదు మీకు కష్టాన్ని? ఆవిడ ఏం చేస్తుందంటే తట్టుకునే శక్తినిచ్చి ఆ కష్టం తీర్చి మార్గం చూపించేస్తుంది. తల్లిది ఎటువంటి ప్రేమో అంతకి 1000000000 ప్రేమ అండి ఆవిడది. వాంఛితార్థ ప్రదాయిని అంటే నీవు మార్గం తెలుసుకో, భగవత్ కరుణ ఎలా పొందాలో నేర్చుకో. 2, సుఖం వచ్చింది అనుకోండి, నాకు సుఖం వచ్చింది కదా ఈశ్వరుడితో ఏం పని అని చెప్పి ఇదంతా నా ప్రజ్ఞానండి నా ప్రజ్ఞానండి అన్నారనుకోండి, పైకి మాత్రం ఉట్టినే ఓ నమస్కారం, లోపలంతా ఇదంతా నా గొప్పే నేనే చెప్పాను ఈ ఉపన్యాసం అంతా అన్నాను అనుకోండి, ఈశ్వరుడు ఓహో నీ ప్రజ్ఞాన అన్నా అన్నాడు అనుకోండి, ఏదో జ్ఞాపకం రావడం మానేసింది అనుకోండి, అయిపోయింది నా బతుకు, 4 పద్యాలు గుర్తు రాకపోతే ఏమవుతుంది? కాబట్టి సుఖంలో ఉన్నప్పుడు కూడా ఈశ్వర ఇది నీ అనుగ్రహం అయ్యా, నీ అనుగ్రహం వల్ల నాకు నేను ఇవాళ ఈ సుఖం అనుభవించగలిగాను,
లేకపోతే తండ్రి నా అంతటి నాకు వచ్చే సుఖమా, ఒకనాడు పుణ్యకార్యం నేనా చేసింది నువ్వు చేయించావు అన్నారనుకోండి, అయ్యో 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 పాపం వాడు చూడరా ఎంత ముచ్చటైన వాడో అని. దీనికి తరచు నేను ఒకటే ఉదాహరణ చెప్తుంటా, తల్లితో పిల్లాడు బజారుకి వెళ్ళినప్పుడు ఓ అరటిపండు కొని తల్లి ఇచ్చి తినరా అంటే వాడు ఇంటికి వచ్చిన తర్వాత అరటిపండు తొక్క ఒలిచి ఓ ముక్క తీసి అమ్మ నోట్లో పెట్టి అమ్మ నువ్వు ముందు తిను నువ్వు ముందు తినంటే నీ కోసం కొన్నాను నువ్వు తినరా నువ్వు తినరా అని అమ్మ అంటే కాదు నువ్వు ముందు తినమ్మా నువ్వు ముందు తినమ్మా అని అమ్మ తిన్న తర్వాత వాడు అరటిపండు తింటే భర్త ఇంటికి రాగానే సాయంకాలం భార్య ఏం చెప్తుందంటే ఏమండి పిల్లాడికి అరటిపండు కొనిస్తే ముందు నాకు ముక్క పెట్టి నేను తింటే కానీ వాడు తినలేదు వాడు ఎంత మంచివాడో చూసారా అంటుంది. వాడు ఏం కొని అమ్మకి పెట్టాడా, అమ్మ కొన్న పండులో ముక్క అమ్మకి పెట్టి అమ్మ దానికి పొంగిపోతుంది. అమ్మ ఎలా పొంగిపోతుందో అలా ఈశ్వరుడు మీకు సుఖం ఇస్తే సుఖాన్ని పొందుతూ ఈశ్వరా ఇది మీకు కృప అన్నప్పుడు ఈశ్వరుడు అంత పొంగిపోతాడు. అది అసలు పుణ్యాన్ని అనుభవించడానికి మార్గం. ఇది వాంఛితార్థ ప్రదా ఇని. అప్పుడు ఆవిడ సంతోషం మిమ్మల్ని, అయ్యో పాపం వీడికి ఒకనాడు సుఖం వచ్చినా నా అనుగ్రహం అన్నాడు, రేపొద్దున కష్టం ఇచ్చినప్పుడు కూడా అమ్మ నీ అనుగ్రహమే అంటాడు, అప్పుడు నేను ఎలా చిన్నబుచ్చుకోను అని తగ్గిస్తుంది ఆవిడ. మూడు మీరు పట్టుకోవలసిన విషయం ఒకటి ఉంది. నేను ఒకనకొకప్పుడు ఒక పుస్తకం చదివాను, అందులో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారితో అనుబంధం ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ తమ అనుభవాల్ని పుస్తకంలో రాశారు. అందులో పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాశారు. నాకు అన్నిటికన్నా బాగా నచ్చినటువంటి లేఖ ఏమిటో తెలుసా అండి, అందులో ఒక ఆయన ఎంత గొప్ప ఉత్తరం రాశాడంటే ఆ పుస్తకంలో నాకు ఆ పేరు జ్ఞాపకం ఉండి ఉంటే, ఆయన పేరు శ్రీనివాస్ అనుకుంటాను, ఆయన ఇంటి పేరు టీ తనికెళ్ళ అనుకుంటాను. ఆయన ఒక ఉత్తరం రాస్తూ ఒక మాట రాశారు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒకనకొకప్పుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు నెల్లూరు వెళ్ళారు, ఒకరి ఇంటికి వెళ్ళారు ఆయన. అప్పటికి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి సబ్జడ్జిగా పనిచేస్తున్నారు. ఆ సబ్జడ్జి గారి యొక్క అన్నగారు చనిపోయారు. ఆ అన్నగారి కొడుకు 11 ఏళ్ల వాడు ఉపనయనం అయ్యింది 8 ఏళ్లకే. ఆ ఉపనయనం అయిన పిల్లాడు ఈయన దగ్గరే చదువుకుంటున్నాడు. పరమాచార్య అప్పుడు ఆ పిల్లాడిని చూశారు, అయిపోయింది అక్కడితో ఆ కథ అయిపోయింది. నెల్లూరు నుంచి ఆయన వెళ్ళిపోయారు. 39 సంవత్సరాలు గడిచిపోయాయి తర్వాత, 39 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పరమాచార్య కర్నూలులో చాతుర్మాస్యం చేస్తున్నారు. అప్పటికి వృద్ధులవుతున్నారు ఆయన. ఈ అప్పుడు 11 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఆయనకి ఇప్పటికి 50 ఏళ్ళు వచ్చాయి. ఆయనకి కొడుకులు పుట్టారు, ఏవో కష్టాలు పడ్డాడు సుఖాలు పడ్డాడు సుఖాలు అనుభవించాడు ఓ స్థితికి వచ్చాడు. అప్పటికి ఆయన గురునానక్ కాలేజీలో చెన్నైలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. పనిచేస్తూ కర్నూలులో వాళ్ళ అబ్బాయి ఉంటే చూడడానికి ఎడుతూ అక్కడ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కూడా ఉన్నారు అని తెలిసి ఆయన దర్శనం కోసమని వెళ్ళారు. భార్యని పిల్లల్ని కూడా తీసుకుని వెడితే 2 రోజుల నుంచి పరమాచార్య ఎవరికి దర్శనం ఇవ్వట్లేదు, ఏకాంతంలో ఉంటున్నారు, ఇవాళ దర్శనాలు ఉండవు అందుకని వెళ్ళిపోండి అన్నారు. ఆయనకి వెళ్ళబుద్ధి వేయక ఎలా అయినా నేను చూడాలి పరమాచార్యుల వారిని అనిపించింది. అతను చిన్నప్పుడు ఉపనిషత్తులు చదివేవాడు, రుద్రాభిషేకం వచ్చు సంధ్యావందనం చేసేవాడు, తర్వాత మానేశాడన్ని. ఆయన రాసుకున్నాడు ఈ విషయాలు నాకు తెలియదుగా, లేకపోతే ఆయనకి పరమాచార్యుల వారిని చూడడానికి వెడితే 2 రోజుల నుంచి దర్శనాలు లేవు, బయటికి రావట్లేదు, ఆయన వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమంటే ఆయన అక్కడ కూర్చుని, నేను పరమాచార్యుల వారిని చూడకుండా ఎలా ఉండగలను, పరమాచార్య నన్ను అనుగ్రహించుగాక అని ఆ రోజున ఆయన దగ్గరికి వెడుతున్నానని ఆయన సంధ్యావందనం చేసుకుని ఓ పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వెళ్ళాడు. ఎప్పుడో చదువుకున్న ఉపనిషత్తుల పుస్తకం పట్టుకుని ఉపనిషత్ పారాయణం చేస్తున్నాడు. చేస్తూ మనసులో పరమాచార్యుల వారిని చూడాలని కోరిక. ఆ కోరిక బలీయమైపోయి ఆ ఉపనిషత్ చదువుతూ ఏడిచేశాడు, నాకు పరమాచార్య దర్శనం అవుతుందా అని. ఏడుస్తున్నటువంటి క్షణంలో పెద్ద అరుపు వినపడింది, పరమాచార్య ఇవాళ ఉన్న వాళ్ళందరికీ దర్శనమిస్తున్నారు కానీ ఎవ్వరితో మాట్లాడరు, కేవలం తీర్థమిస్తారు, నమస్కారం చేసి వెళ్ళిపోమన్నారు. అమ్మయ్యా నా ఆర్తి ఫలించింది, పరమాచార్య దర్శనమిస్తున్నారు, మాట్లాడితే ఇంకెంత సంతోషంగా ఉండునో అనుకున్నాడు. అనుకుని ఈయనే చివరనున్నాడు, దగ్గర దాకా వెళ్ళాడు, తీర్థం ఇచ్చారు, లేచి ఇలా వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే అయ్యో మాట్లాడలేదే పరమాచార్యుల వారు అనుకుని వెళ్ళిపోతుంటే ఓ శిష్యుడు పరిగెత్తుకొచ్చి, పరమాచార్యుల వారు పిలుస్తున్నారు మిమ్మల్ని అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయి దగ్గరికి వెళ్ళాడు, లోపలికి రా అన్నారు పరమాచార్యుల వారు, కూర్చోబెట్టారు. నీ పేరేమిటని అడిగారు. నా పేరు ఫలానా. ఏ ఊరు మీదన్నారు. అంటే చెన్నైలో నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్గా ప్రొఫెసర్గా చేస్తున్నాను. కాదు అంతకుముందు ఎక్కడున్నావు అన్నారు. నెల్లూరులో ఉన్నానన్నారు. మీ నాన్నగారి పేరేమిటి అన్నారు. నాన్నగారి పేరు చెప్పారు.
ఓ నువ్వు బలానా నెల్లూరు సబ్జడ్జీ గారి అన్నగారి కొడుకు కదా, మీ ఇంటికి నేను వచ్చాను గుర్తుందా నీకు 11 ఏళ్ళు అప్పుడని అడిగారు. ఆయన ఆశ్చర్యపోయి నాకు జ్ఞాపకం ఉందండి 11 ఏళ్ల వయసులో మీరు వచ్చారు మా ఇంటికి అన్నారు. మీ బాబయ్య అంత గొప్పవాడు ఎలా అయ్యాడో తెలుసా అని అడిగారు. ఈ పిల్లవాడికి తెలియదు ఎలా అయ్యాడండి అని అడిగారు. మీ బాబయ్య కోర్టులో రికార్డ్ అసిస్టెంట్గా ఉండేవారు, కానీ ఆయన జడ్జీలు ఇచ్చే తీర్పులన్నీ చదివి 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 చట్టం మీద ఎంత అధికారం వచ్చిందంటే ఈయనే తీర్పు రాసేవాడు, జడ్జీలు చదివేవారు. కలెక్టర్ గారికి తెలిసింది ఆ విషయం. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది. కలెక్టర్ గారికి తెలిసి ఒక రోజున కలెక్టర్ గారు ఇతనికి కబురు చేశారు, నువ్వు ఆలస్యంగా రా కోర్టుకి అని చెప్పి కలెక్టర్ కోర్టుకు వెళ్ళాడు. జడ్జి తీర్పు చెప్పాలి, ఇతను లేడు. ఈయన ఉంటే తప్ప ఆయన ఆ తీర్పు చదవలేడు, ఎందుకంటే ఈయనే రాసి ఇవ్వాలి ఆ తీర్పు. జడ్జి కంగారు పడిపోతున్నాడు, ఈయన ఆలస్యంగా వచ్చారు తీర్పు ఇచ్చారు, ఆయన తీర్పు చదివేశారు. కలెక్టర్ ఈయన యొక్క గొప్పతనాన్ని చూసి గుర్తించి ఉత్తర క్షణంలో మ్యాజిస్ట్రేట్గా పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్. అలా సబ్జెక్ట్ అయ్యాడు. మీ బాబయ్య అంత కఠోర పరిశ్రమతో అలా చేశాడు ఉద్యోగం, అందువల్ల సబ్జెక్ట్ అయ్యాడు. తెలుసా నీకని అడిగారు. తెలీదు అన్నారు. నువ్వు ఇప్పుడు సంధ్యావందనం చేస్తున్నావా, ఉపనిషత్తులు చదువుతున్నావా, ప్రశ్నలు వేశారు పంపించేశారు. అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పరమాచార్య నాతో ఇంత మాట్లాడారని పొంగిపోయి ఆ రోజు నుంచి సంధ్యావందనం చేసేవారు, ఉపనిషత్తులు చదివేవారు. ఆయన క్రమంగా గురునానక్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యారు. అయిన తర్వాత నేను ఇప్పుడు ప్రిన్సిపాల్ని కూడా అయ్యాను, ఇప్పుడు నేను ఉపనిషత్తులు చదివాను, ఇప్పుడు నేను సంధ్యావందనం చేస్తున్నాను, ఇప్పుడు నేను పంచకట్టుకుంటున్నాను అని చెప్పి చాలా మనసులో ఆనందాన్ని అతిశయాన్ని పొంది ఇప్పుడు మళ్ళీ ఓసారి పరమాచార్యులు వారి దగ్గరికి వెళ్దాం, అప్పుడే ఎంత మాట్లాడారంటే ఇప్పుడు నాతో ఎంత మాట్లాడతారో అని చెప్పేసి కంచి వెళ్ళారు. ఆ పరమాచార్యుల వారు దర్శనం ఇస్తున్నారన్నారు. ఆయన భార్య కూడా దగ్గరికి వెళ్ళారు. ఈయన ఏమనుకున్నారంటే ఆ రోజున వెనక్కి పిలిచి మాట్లాడారు కదా, ఇప్పుడు నేను సంధ్యావందనం చేస్తున్నాను, ఉపనిషత్తులు చదువుతున్నాను, ప్రిన్సిపాల్ని అయ్యాను, తప్పకుండా నన్ను పిలిచి అడుగుతారనుకున్నారు. పరమాచార్య ఈయన్ని చూసి ఇలాగా తీర్థమిచ్చి నువ్వు నాతో మాట్లాడక్కర్లేదని లెంపకాయ కొట్టినట్టుగా మొహం తిప్పారు. తిప్పి ఆయన భార్యనమ్మ కులాసాగా ఉన్నారా, పిల్లలు బాగున్నారా అని అడిగారు కృషుల ప్రశ్నలు. ఈయన ఏదో చెప్పబోతే అన్నారు. అనేటప్పటికి అంతే వెళ్ళిపోయారు. అతను చాలా చిన్నబుచ్చుకున్నాడు. చాలా ఇది యథార్థంగా జరిగిన విషయం అండి, ఆయనే రాసుకున్నాడు. మీకు కావాలంటే నేను మా ఇంట్లో పుస్తకాలు వెతికి రేపు తీసుకొచ్చి చూపిస్తా సాక్ష్యం. ఆశ్చర్యపోయి అతను ఇంటికి వెళ్ళి ఆలోచించాడు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించాడు. ఒకనాడు నేను ఏమీ చేయకపోయినా ఆర్తితో పరమాచార్యుల వారి దర్శనం కావాలని కల్నుల నీళ్లతో ఏడిచాను ఉపనిషత్ పుస్తకం పట్టుకుని. దర్శనమిచ్చి మాట్లాడారు, ఇవాళ నేను ఉపనిషత్ చదివినా సంధ్యావందనం చేసినా నేను ఉపనిషత్తులు చదువుతున్నాను, నేను సంధ్యావందనం చేస్తున్నాను, నేను ప్రిన్సిపాల్ని అయ్యాను, ఇంతటి వాణ్ణి ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడరని వెళ్ళాను. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలుసు నా మనసులో ఏర్పడిన అతిశయం. అందుకే లెంపకాయ కొట్టినట్టు చూసి పక్కకి వెళ్ళిపోమన్నారు, మాట్లాడలేదు. చదువు వినయానికి పనికి రావాలి, విద్యా వినయ సంపన్ని. నాకది రాలేదు, నాకు ఆ వినయం రాలేదు, నాకు అహంకారానికి పనికొచ్చింది నా చదువు, అహంకారానికి పనికొచ్చింది నా ఉద్యోగం. అందుకే నేను పరమాచార్యుల వారి కృపను నిలబెట్టుకోలేకపోయాను. నా జీవిత పర్యంతంలో ఇంకెప్పుడు అహంకార స్పర్శలేని పూజ చేస్తాను భక్తితోనని, నేను ఇంత బాధపడ్డాను అని పరమాచార్య నాకు ముఖాన్ని విముఖంగా తిప్పి నేర్పిన పాఠం అని ఆయన ఉత్తరం రాసుకున్నారు. ఇది భగవంతుడి పట్ల కూడా మనకి రావలసినటువంటి ఆలోచన ధోరణి. ఈశ్వరుడికి దూరం అవుతున్నామా, ఈశ్వరుడికి దగ్గరగా ఉన్నామా, ఇదొక్కటే లోపల బేరీజు వేసుకోవాలి. పైకి ఏం జరుగుతోంది, మనకెంతమంది నమస్కారం చేస్తున్నారన్నది కాదు, మనం ఈశ్వరుడికి దగ్గరగా బతకగలుగుతున్నామా, నిజాయితీతో భగవంతుణ్ణి సేవిస్తున్నామా, అదొక్కటి నీకు చాలు. అలా బ్రతకగలిగితే చాలు, ఇంకా జీవితానికి అంతకన్నా అభ్యున్నతి లేదు. మిగిలినవి ఏం చేస్తారు, ప్రజలు వస్తారు దండలేస్తారు, 1000 మంది వస్తారు నమస్కారాలు చేస్తారు, మీరు పట్టుకెళ్తారా, ఇవన్నీ మిమ్మల్ని రక్షిస్తాయా? ఈశ్వర కృప ఒక్కటి మిగిలిందనుకోండి చాలు మీ జీవితానికి అభ్యున్నతి. ఆ ఒక్క కృప మిగలాలంటే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటే చాలు. ఒక్కొక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంలా కనపడుతుంది, కానీ ఆవిడ కష్టరూపంలో చిన్న కష్టం ఇచ్చి పెద్ద సుఖాన్ని ఇస్తుంది. మనకి తెలియదు ఆ విషయాలు.
పరమాచార్య మాటల్లోనే చెప్పాలంటే, నేను ఎలాగో ఇవాళ పరమాచార్య ప్రసక్తి తెచ్చాను కాబట్టి ఆయన మాటల్లోనే చెప్పవలసి వస్తే మీకు ఒక మాట చెప్తాను. వెనకటికి ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసుకుని ఊళ్ళోకి తీసుకెళ్ళి అమ్మేవారు. ఒకనొకప్పుడు ఉప్పు అమ్మే వ్యాపారులు గాడిదల మీద ఉప్పు బస్తాలన్నీ వేసుకుని అరణ్యంలోంచి వెడుతున్నారు. దొంగలు చూశారు వీళ్ళు ఉప్పు బస్తాలన్నీ పట్టుకెడుతున్నారా, ఉప్పు బస్తా అంటే చాలా బరువు, ఆ ఉప్పు పట్టుకెడుతున్నారు. వీళ్ళు ఉప్పు అమ్మి మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు మనం ఈ ఉప్పు అమ్మిన డబ్బు పట్టుకొని వస్తారు కాబట్టి వీళ్ళని భయపెట్టి డబ్బు దోచుకోవచ్చు. కాబట్టి ఇవాళ వెడుతున్నారు కాబట్టి ఓ రెండు రోజుల్లో ఉప్పు అమ్ముకుని వస్తారు, మనం ఇక్కడ హాయిగా మాట వేసి కూర్చుంటే సరిపోతుందని కూర్చున్నారు. ఈ వర్తకులు ఆ ఉప్పు గాడిదల మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు. అకస్మాత్తుగా ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టి వీళ్ళు ఏ ఊళ్ళో అంగళ్లలో ఉప్పు అమ్మాలో ఆ అంగళ్ళు ఇంకో 2 కిలోమీటర్లు ఉన్నాయనగా ఇంకా అసలు కనీ విని ఎరుగనటువంటి వర్షం పడిపోయింది. తల దాచుకోవడానికి కూడా ఎక్కడా నీడలేదు అంత వర్షం. గాడిదలు ఎక్కడొక్కడ నిలబడిపోయాయి ఉప్పు బస్తాలతో. ఎప్పుడైతే అంత వర్షం 2-3 గంటలు కురిసేసిందో గాడిదల పని తేలికైపోయింది. ఎందుకంటే ఉప్పు అంతా కరిగిపోయి కిందకి వెళ్ళిపోయింది, ఎక్కడ ఉప్పు లేదు. వానంతా తగ్గిన తర్వాత వీళ్ళు గాడిదల్ని తోలదామని చూస్తే గోనెలు తప్ప లోపల ఉప్పు లేదు, కరిగి వెళ్ళిపోయింది. వీళ్ళు బాధపడుతూ వెనక్కి తిరిగి వస్తున్నారు. అందులో ఒక వర్తకుడు అమ్మవారిని నింద చేశాడు. ఏమి నీకు నమస్కారం చేసి ప్రయోజనం, నీకు నమస్కారం చేసి బయలుదేరాను, గుప్పెడు ఉప్పు అమ్ముకోలేదు, ఉప్పు అంతా కరిగిపోయింది, ఈపాటి ఉపకారానికి నీకు నమస్కారం ఒకటా నేను అని మనసులో బాధపడి అమ్మవారిని ద్వేషిస్తూ అమ్మవారిని నింద చేస్తూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే దొంగలు చూశారు, ఆ వస్తున్నారు రో ఉప్పటికి వెళ్ళిన వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి కరిగిపోయిందో తరిగిపోయిందో వాళ్ళకేం కావాలి, అమ్మేశారు అనుకున్నారు. అని వాళ్ళు ఏం చేశారంటే తుపాకీ పేలిస్తే, ఆ రోజుల్లో బుల్లెట్లు కాదు మందుగుండు, ఇప్పటికీ తిరువిట్రియార్లో పేలుస్తారే అలా మందుగుండు దట్టించి పేల్చేవారు. ఆ చప్పుడుకు పారిపోయేవారు, అందరూ తలకొదిక్కు పారిపోతే దోచుకునేవారు వాళ్ళు. ఆ మందుగుండు దట్టించి తుపాకుల్లోకి కాల్చారు. కాలిస్తే ఉప్పే కరిగిపోయినంత వాన పడింది కాబట్టి అడవిలోనూ పడింది, మందుగుండు అంతా నిమ్ముకుపోయింది, చల్లగా అయిపోయి వీళ్ళు ఎంత పేల్చినా అది పేలలేదు. టక్ టక్ తుపాకుల శబ్దాలు మాత్రమే వస్తున్నాయి కానీ మందుగుండు పేల్టం లేదు. వీళ్ళు ఆ దొంగల్ని చూసి ఊరే అసలే ఉప్పు పోయింది, వీళ్ళు మన్ని కొట్టడానికి తుపాకులు పేలుస్తున్నారని వీళ్ళు దొంగల వెంట పడ్డారు. దొంగలు తుపాకులు వదిలి పారిపోయారు. పారిపోతే ఈ అమ్మవారిని నింద చేసినటువంటి వర్తకుడు మాత్రం పరిగెత్తకుండా నిలబడిపోయి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తూ భూమి మీద పడ్డాడు. మిగిలిన వాళ్ళు వచ్చి అన్నారు, ఎందుకురా ఏడుస్తున్నావు, ఎందుకు అలా పడిపోయావు అన్నారు. ఏ తుపాకీ పేలలేదుగా ఎందుకు అలా పడ్డావున్నారు. కాదురా, ఉప్పు బస్తాలు తడిసిపోయాయని ఉప్పు పోయిందని అమ్మవారిని తిట్టాను. ఉప్పు బస్తాలు తడిసిపోయి ఉండి ఉండకపోతే ఉప్పమ్మిన డబ్బుతో వచ్చేవాళ్ళం, ఈ పాటికి దొంగలు చంపేసి ఉండేవారు. అమ్మవారు ఉప్పు తీసేసింది, ఉప్పు తినే అదృష్టాన్ని మిగల్చింది, నేల మీద ఇంకా నాకు ఆ మెతుకులు మిగిలే. కాబట్టి అమ్మవారు ఎంత దయామయురాలో తెలియక తిట్టానరా, ఉప్పు కరిగిపోతే కరిగిపోయింది కానీ నా ప్రాణాలు నిలబడ్డాయిరా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకనాడు మీకు అమ్మవారు, మీరు అమ్మవారిని నమ్మి ఉన్నా ఒక కష్టం ఇచ్చింది అంటే ఎంత పెద్ద పాపం చేసి ఉంటే ఇంత చిన్న కష్టంగా ఆవిడ తీసేస్తోందో, లేకపోతే ఇలా తీయడం వల్ల ఏ పెద్ద ప్రయోజనం రాబోతోందో మీకేం తెలుసు? తెలుసున్ననాడు పొగడ్డం కాదు, అనుభవిస్తున్ననాడు అమ్మవారి కృపే అనుకుని బతకడం. దీన్ని శాస్త్రంలో ఏమంటారంటే కర్మ ప్రూఫ్ అంటే, అంటే మనం చూడండి వానలో పెడుతున్నాం అనుకోండి ఏం చేస్తాం, గొడుగు వేసుకుంటాం. అదేమిటి వాటర్ ప్రూఫ్, పైనది వాటర్ ప్రూఫ్, అందుకని నీళ్లు పడ్డాయనుకోండి జారిపోతాం, ఆ బట్ట తడిసిపోయి ముద్దయిపోయి మీద పడిపోవు, అలా కారిపోతాయి పక్క నుంచి వెళ్ళిపోతాయి. ఎండలో పెడుతున్నారు అనుకోండి ఓ టోపీ పెట్టుకుంటారు, అదేమిటది సన్ హీట్ ప్రూఫ్, తల వేడెక్కదు. అలా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అమ్మవారి పాదాలే పట్టుకుని ఉండి నువ్వే నడిపిస్తావన్న భక్తి మార్గంలో నడిస్తే కర్మ ప్రూఫ్. ఇప్పుడు ఏమైంది, అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో అలాంటి వాళ్ళ పట్ల అమ్మవారు ఎంత జాగ్రత్తగానో కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుతూ వాళ్ళ పాపపుణ్యముల యొక్క వినిమయమయ్యేటటువంటి స్థితిని తాను తీసుకుని వాళ్ళని కాపాడుకుంటుంది. దానికి వాంఛితార్థ ప్రదాయిని అని పేరు. ఇప్పుడు వాంఛితార్థ ప్రదాయిని అంటే మేము అడిగాను నువ్వు ఇవ్వలేదనకూడదు, నువ్వు అలా ఉన్నావా, నువ్వు అలా ఉంటే ఆవిడ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
నువ్వు మారవలసినటువంటి స్థితిని ఆ నామం చెప్తుంది. మనసులో ఏ మార్పు రావాలో చెప్పే నామం వాంఛితార్థప్రదాయిని. కాబట్టి ఆ అంత గొప్ప నామాన్ని, ఆ నామ వ్యాఖ్యానాన్ని మనం శ్రవణం చేస్తే మన జీవన పథంలో, మనం జీవించేటటువంటి స్థితిలో ఒక గొప్ప మార్పు రావలసి ఉంటుంది. అందుకే మీరు ఒక్క విషయాన్ని గమనించండి, తల్లి ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఆవిడ అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ 10 మందిని రక్షించాలనే ఉంటుంది ఆవిడ. ఆవిడ గురించి ఒక నామం చెప్తుంటారు, మనం ఏమనుకుంటామంటే మేమేం తప్పు చేశామండి అంటుంటాం. ఏం తప్పు చేశామండి అన్నది మీకు తెలియకపోవచ్చు, కానీ తెలియక నువ్వు చేసేస్తుంటావు తప్పు, అది లెక్కలోకి ఈశ్వరుడు తీసుకుంటాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అమ్మవారు ఎక్కడుంటుందో తెలుసా అండి? అమ్మవారు ఏమిస్తుంది? సౌభాగ్యం ఇస్తుంది కదా. సౌభాగ్యం అంటే ఏమిటి? సౌభాగ్యం అంటే స్త్రీకి సౌభాగ్యం అని పేరు. స్త్రీ అంటే మంగళప్రదముగా ఉండుట. ఎవరిని చూస్తే అయ్యబాబు ఇదేంటి వీళ్ళు కనపడ్డారు అని అనుకోక్కర్లేదో, ఎవరిని చూస్తే అమ్మయ్యా ఆవిడ్ని చూసేటప్పటికి పార్వతీదేవిని చూసినట్టుంది, ఆవిడ్ని చూసేటప్పటికి లక్ష్మీదేవిని చూసినట్టుంది, అమ్మయ్యా ఆయన్ని చూసేటప్పటికే నా కష్టం తీరిపోయింది, ఆయన మాట వినేటప్పటికే ఎంత సంతోషంగా ఉందో అని అనిపిస్తుందో, అటువంటి విభూతి ఈశ్వరుడు నీ యందు ప్రవేశపెడితే నీవు స్త్రీ. ఆంతరమునందు ఆ విభూతి ఏర్పడితే శ్రీకారం. పైకి కూడా అటువంటి మంగళప్రదమైనటువంటి ఆకృతి నిలబడిందనుకోండి స్త్రీ. బాహ్యము ఆంతరము కూడా ఇది ఇవ్వడానికి అమ్మవారు 8 వస్తువుల రూపంలో భూమి మీద నిలబడుతుంది. వాటిని సౌభాగ్య వస్తువులు అని పిలుస్తుంది పద్మపురాణం. అవి అందుకే ఎక్కడో ఉండవండి ఇవన్నీ. నిన్న నేను మీతో చెప్పా, లక్ష్మీస్థానం అంటే ఎక్కడ ఉంటుందనుకుంటున్నారు? లక్ష్మీదేవి ఉండడానికి 5 ప్రదేశాలు. ఆ 5 ప్రదేశాల్లో మీరు వేసిన పూలే లక్ష్మీదేవి మీద పడతాయి. లక్ష్మీదేవి విగ్రహం లక్ష్మీదేవి కాదు, లక్ష్మీదేవికి నివాస స్థానాలు 5 అని చెప్తోంది శాస్త్రం. నిన్నటి రోజున మీతో నేను ఆ 5 స్థానాలు ముచ్చటించినట్టున్నాను. ఏనుగు యొక్క కుంభస్థలం, ఆవు యొక్క వెనకతట్టు, పద్మము, ఆ తర్వాత బిల్వదళము, స్త్రీ సువాసిని పెళ్ళైన ఆడది పాపట తీసుకునేటటువంటి ప్రారంభ స్థానము, ఈ 5 లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు. అందుకు కదా గోవు పృష్ఠభాగానికి పూజ చేశాం ఇవాళ లక్ష్మీస్థానం అని. ఈ 5 ఎలా లక్ష్మీస్థానాల్లో 8 సౌభాగ్యస్థానాలు ఉన్నాయి. ఆ 8 సౌభాగ్యస్థానాల్ని పొరపాటున కూడా కాలుతో తొక్కడం కానీ, కాలు తగలడం కానీ, నోటితో నింద చేయడం కానీ, విమర్శించడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ చేస్తే అటువంటి వారు ఉత్తర జన్మలయందు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోల్పోతారు. ఒక్కొక్కసారి దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలుసా అని వెంటనే చూపిస్తుంది కూడా. అవి 8 వస్తువులని చెప్తోంది శాస్త్రం. పద్మపురాణం నిర్ధారణం చేసింది మొట్టమొదటిది తాడి చెట్టు, 2వది చెరకు. అందుకే అమ్మవారి చెరుకు పట్టుకుంటుంది. చెరుకు ముక్కలు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టినా వినాయకుడికి పెట్టినా పరమ ప్రీతి, ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు. పెళ్లి కూతురిని చేస్తే పెళ్లి కూతురు చెరుకు గడలు దానం చేయాలి సువాసినలకి. కాబట్టి చెరుకు గడ, తాడి చెట్టు, రూపుమారిన పాలు అంటే జున్ను కానీ పెరుగు కానీ, 4వది ఉప్పు. ఉప్పుని ఎన్నడూ నింద చేయడం కానీ, ఉప్పుని తిట్టడం కానీ చేయకూడదు. 4వది ఉప్పు. 5వది అనుములు. 6వది ఎర్రటి రంగులో ఉండేటటువంటి పువ్వులు. ఈ 6 నేను ఇంకొక 2 స్థానాలు కూడా ఉన్నాయి. జీలకర్ర. 8వది ధనియాలు. ఈ 8 అమ్మవారి సౌభాగ్యస్థానాలు. ఈ 8ంటిని అందుకే మనం ఎప్పుడైనా పెళ్ళవుతోందన్నా జీలకర్ర బెల్లం కలిపి నూరే పెడతాం. తిన్న ఇంటి వాసాలు ఎక్కడుతున్నాడు రా అంటాం. ఉప్పు వీధిలో పెట్టినా దొంగతనం చేయరు. ఎందుకో తెలుసండి, ఉప్పు ఎలకలు తిన్నాయిరా అని సామెత అబద్ధం ఆడడానికి. ఉప్పు తినడము అంటే అమృతం తినడము అని చెప్తుంది ఆయుర్వేదం. ఉప్పే జఠరాగ్నికి, జీర్ణశక్తికి హేతువు అని ఆయుర్వేదం చెప్తోంది. కాబట్టి 8 వస్తువులు సౌభాగ్యస్థానములుగా నిర్ణయింపబడ్డాయి. తెలిసి కానీ తెలియక కానీ ఒక ఎర్ర పువ్వు కింద పడి ఉంటే తీసి పక్కన పెట్టాలి తప్ప కాలుతో తొక్కకూడదు. ఈ 8 సౌభాగ్యస్థానములుగా అమ్మవారే ఉండి వీటిని ఎవరు గౌరవిస్తారో వాళ్ళని అమ్మవారు అనుగ్రహిస్తుంది. అందులో తాటి చెట్టు, తాడి చాలా చాలా గొప్పవి. అందున ప్రత్యేకించి తాటి ఆకు ముక్క తీసి
ఆడవాళ్ళు కానీ ఈ చెవి యొక్క కింది భాగానికి తగిలించిన చెవి కింది భాగపు కన్నంలోకి తాటాకు ముక్క పెట్టిన మంగళసూత్రం కట్టినప్పుడు పెళ్లిలో తాటాకు ముక్కని కలిపి మంగళసూత్రం కట్టిన పూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అసలు దాని పేరు తాళిభాగ్యము అని పిలుస్తారు. తాళి పలాశ తాటంకం అంటాడు కాళిదాస మహాకవి. తాళి అంటే తాళ, తాడి చెట్టులోంచి వచ్చింది. తాటంక చెవి తాటంకములు అంటారు. అమ్మవారు కూడా తాటంకములు రెండూ పెట్టుకునేటప్పుడు తపనోడుప మండల అని పిలుస్తాం కదా మనం, తాటంక యుగళీభూత తపనోడుప మండల. తాటంక అంటే తాళ అంక, తాడ అంక, తాటి ఆకు చెవిలోకి పెట్టుకుంటే దాని వలన ఏర్పడినటువంటి మచ్చ ఏది ఉందో ఆ తాటి ఆకు తగలడం వల్ల ఏర్పడిన స్పర్శ చేత ఏర్పడిన మచ్చ ఏది ఉందో అది సౌభాగ్యమునకు కారణమై ఉంటుంది. తాటి కమ్మ, కమ్మలు, కమలములు, కమలములు చివరికి చెవి కమ్మలు అయ్యాయి. లేకపోతే ఏడుగా ఉన్నటువంటి కమలము తీసుకొచ్చి చెవికి పెట్టుకోవాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందడం అంటే మెడలో వేసుకున్న మంగళసూత్రం ఎంత గొప్పదో చెవికి పెట్టుకున్నటువంటి తాటంకములు అంత గొప్పవి. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను మీకు ఒక మాట చెప్తాను, ఇవన్నీ పనికి మాలినవి అన్న భావన మీరు విడిచిపెట్టండి. మన దేశ సార్వభౌమాధికారం అంతా కలిపి మనం త్రివర్ణ పతాకంలో చూసి శాల్యూట్ చేస్తున్నామా లేదా? దాని ఎందు సార్వభౌమాధికారాన్ని నిక్షేపించి అదే మన జాతి గౌరవం అని నమస్కారం చేస్తున్నామా? పిడికెడు మన్ను తీసి ఇది నా తల్లి, నా మాతృభూమి అని మనం అంటున్నామా లేదా? మెడలో ఒక యజ్ఞోపవీతాన్ని చూసి ఆ యజ్ఞోపవీతాన్ని ఎంతో గౌరవంగా చూసుకుని ఒక్క పోగు పెరిగిపోతే వెంటనే జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసర్జనం చేస్తున్నామా లేదా? ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క గౌరవం, ఒక్కొక్క పవిత్రత ఉండి తీరుతాయి. అంత శక్తివంతమైనటువంటి మంగళప్రద వస్తువులలో తాటంకం ఒకటి, పరమశక్తివంతం ఆ తాటంకము. శంకర భగవత్పాదులు అఖిలాండేశ్వరీదేవి అని జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది, తిరువాణక్కాయలు అంటుంటారు తమిళనాడులో. ఆ జంబుకేశ్వర క్షేత్రంలో అదొక చిత్రమైనటువంటి క్షేత్రం, అప్పు క్షేత్రం అంటే జల సంబంధమైన క్షేత్రం. దాన్ని ఆ కట్టించినటువంటి వాడు కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రాజు ఒక ఆయన, 70 దేవాలయాలకు జీర్ణోద్ధరణ చేశాడు ఆయన. కట్టెంగచోళుడు అని ఆయన కట్టించాడు జంబుకేశ్వర దేవాలయాన్ని. ఆయన అంతక పూర్వజన్మలో ఆ శివాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని జంబు మహర్షి అనేటటువంటి మహర్షి పూజ చేసేవారు. ఆ శివలింగం ఎండలో ఉంటుంది, దానికి ఆచ్ఛాదన కల్పిద్దామని ఒక సాలెపురుగు రోజు దాని మీద సాలెగూడు వెళ్ళేది. ఒక ఏనుగు పక్కన కావేరీ నదీ జలాలు తీసుకొచ్చి తన తొండంతో శివలింగం మీద పోసేసేది. ఈ సాలెగూడు పోతుండేది. ఈ సాలెపురుగుకి కోపం వచ్చి ఆ ఏనుగు యొక్క తొండంలోకి వెళ్ళి ఆ తొండం లోపల కరిచింది. ఆయుర్వేదంలో ఒక మాట చెప్తారు, అత్యంత ప్రమాదకరమైన విషయము సాలెపురుగులో ఉంటుంది అని. కాబట్టి సాలెపురుగు ఏనుగు తొండంలో కరవడం వల్ల ఏనుగు తట్టుకోలేక అక్కడే ప్రాణాలు వదిలిపెట్టేసింది. ఏనుగు ప్రాణం వదిలిపెట్టినప్పుడు తొండాన్ని మోదుకోవడంలో లోపల సాలెపురుగు కూడా మరణించింది. భగవద్భక్తితో శివలింగానికి ఆరాధన చేసి బచ్చనిపోయినటువంటి ఆ ఏనుగు ఉత్తర జన్మలలో కట్టెంగచోళుడుగా ఒక మహారాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మ సంస్కారం ఆ సాలెపురుగు రాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలలో ఉండిపోయినటువంటి సంస్కారం చేత సాలెపురుగుకి ఏనుగుల మీద కోపం ఉండిపోయింది. అందుకే కట్టెంగచోళుడు నిర్మించిన ఏ దేవాలయంలోకి ఏనుగు వెళ్ళలేదు. అందుకే జంబుకేశ్వరం క్షేత్రంలోకి ఏనుగు వెళ్ళడం కుదరదు. ఏనుగు వెళ్ళడానికి వీలు లేని రీతిలో ఉంటుంది. జంబుకేశ్వరం గుళ్ళోకి వెళ్ళి మీరు అడిగితే ఈ వాళ్ళు ఏం చెప్తారంటే, ఎందుకండి ఇలా ఉంటాయి ద్వారాలని అడిగితే ఏనుగు గుళ్ళోకి రాదండి అంటారు. ఏనుగు గుళ్ళోకి రాకుండా గుళ్ళు కట్టాడు ఆయన. ఎక్కడది అంటే పూర్వజన్మ వైరం ఆ ఏనుగుతోటి ఆ సాలెపురుగుకి. అందుకని కట్టెంగచోళుడు నిర్మించినటువంటి ఆ జంబుకేశ్వర క్షేత్రంలో తల్లి అఖిలాండేశ్వరిగా ఉంది. యావత్ భూమండలంలో అంత శక్తివంతమైనటువంటి అమ్మవారు వేరొకరు లేరు. శంకర భగవత్పాదాచార్య స్వామి ఈ జాతికి అనుగ్రహించినటువంటి మహోత్కృష్టమైన వరం ఆ తల్లివ ఆ తల్లిలో ఉండిపోయినటువంటి అదనపు శక్తిని ఉపాసన బలం క్షీణించి మనం పూజ చేయలేకపోతున్నామని, అమ్మవారిలో అదనంగా ఉండిపోయిన శక్తిని తీసేసి శ్రీచక్రాల్లో వేసి ఆ శ్రీచక్రాల్ని చెవి తాటంకాలుగా వేశారు.
చెవి తాటంకాలు శ్రీచక్రాలుగా ఉన్న ఏకైక క్షేత్రం జంబుకేశ్వర క్షేత్రం. అఖిలాండేశ్వరి అమ్మవారు ఇప్పటికీ అక్కడ తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి ఒక వంటలవాడికి అమ్మవారు ఒకనకొక ప్రత్యేక పరిస్థితుల్లో తనను అనుగ్రహించవలసి వచ్చింది. అతను కూర్చొని ఉండగా అమ్మవారు వెళ్ళిపోతుంది. అలాగే వెళ్ళిపోతుంటే అతను తన ప్రేమ విషయం ఒకటి మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న ఆవిడతోటి. అదొక ప్రత్యేకమైన పరిస్థితి. ఇప్పుడు నేను అవన్నీ వివరణ చేయడం కష్టం. కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే ఆయన నాలుక పట్టుకుని బయటికి లాగింది. ఇలాగ అతను మాట్లాడుతున్నాడు, ఇలా నాలుక బయటికి వచ్చింది, టక్కన పట్టుకుంది, పట్టుకుని ఇలా బయటికి లాగి రాసేసింది బీజాక్షరాలు. అంతే, ఆయన మహాకవి అయిపోయాడు. వంటలు చేసుకుని ఆయన తమిళ సంప్రదాయం తమిళనాట ఆయన చేసినటువంటి రచనల గురించి పరమ ప్రఖ్యాతంగా చెప్తారు. అంతటి వైభవాన్ని ఇచ్చింది జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి. ఆ తల్లికి ఎంత గొప్ప తల్లి అంటే ఆ తల్లి తాటంకములు అపారమైనటువంటి శక్తివంతములు. మనం ఆ తాటి చెట్టుని ఆ తాటంకాన్ని పూజించడం నేర్చుకోవాలి. అందున ప్రత్యేకించి అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆ తాటంకములు శక్తిగా కలిగిన తల్లి కనుక శంకర భగవత్పాదులు ఆవిడ శక్తిని తాటంకములలో పెట్టారు. కాబట్టి తాటాకు మొక్క కానీ అమ్మవారి పాదాలకి తగిలి పూజ చేసి తీసి చెవిలో పెట్టుకోవడం జరిగిందా, ఆడవారి యొక్క సౌభాగ్య స్థానములు నిలబడతాయి. ఆ తాటాకు మొక్క కళ్ళకద్దుకొని మగవారు తల మీద పెట్టుకుంటే వారికి శ్రీత్వము సిద్ధిస్తుంది. అంటే ఆంతరమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలుగుతాయి, చక్కటి స్థితి ఏర్పడుతుంది. ఆయన మహానుభావుడండి, తప్పకుండా. ఆయనతో మాట్లాడితే ఉన్న కష్టాలు మర్చిపోతామండి. ఆయన మాటలు వింటుంటే సేద తీరి జీవితంలో కొత్త విషయాలు తెలుస్తాయండి. ఎంత మంచి మాటలు మాట్లాడతారండి, ఎంత చక్కగా మాట్లాడతారండి, ఎంత గొప్ప నడువడండి అని అందరికీ ఆదర్శంగా చెప్పబడేటటువంటి జీవితం అవుతుంది. అంత శక్తి కలిగినటువంటి తల్లి అఖిలాండేశ్వరి అమ్మవారు. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక శ్లోకం చేశారు, నేను తరచూ చెప్తుంటాను. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతముఖాద్యాది విశదః కరాళం యక్షేళం కలిత కవల కాల కలన నశంభోస్తన్మూలం తమ జనని తాటంక మహిమ అంటారు. అమ్మా, ఆనాడు పరమశివుడు హాలాహలాన్ని తాగేశాడు. పరమశివుడు హాలాహలాన్ని తాగేస్తే మరి మిగిలిన వాళ్ళందరూ హాలాహలానికి చచ్చిపోతే పరమశివుడు తాగితే ఆయనకి ఇబ్బంది రాదా అంటే శంకరాచార్యులు వారు అన్నారు, ఆ హాలాహలం తాగి కూడా బతికాడంటారు పరమశివుడు గొప్ప కాదులేమ్మా, నీ తాటంకాల మహిమ అన్నారు. అంటే తాటంకాల మహిమ అని ఎందుకన్నారంటే ఆడదాని తాటంకములు తాళి ఎంత గొప్పదో తాటంకం అంత గొప్పది, చెవి పోగులు అంత గొప్పవి, తాటియాకు స్పర్శ అంత గొప్పది. అందుకే నేను ఇవాళ కొంచెం తొందరగా పూర్తి చేయాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే వాహన సేవ కూడా జరగవలసి ఉంది కాబట్టి. అందుకే అమ్మవారికి తాటంకములను దేవీ నవరాత్రులలో ఉంచి పూజ చేయడం, ఆ తాటాకు పెట్టి పూజ చేయడం అత్యంత ప్రీతిపాత్రమై పవిత్రమైనటువంటి విషయములు. అందుకే నేను ఇంకొక రకంగా చెప్పాలి అంటే అది కేవలం నడిచే దేవుడైనటువంటి పరమాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహం. నాకు ఆ పరమాచార్య స్వామి వారంటే నా ప్రాణం, నాకు వారంటే అంత భక్తి. పరమాచార్య స్వామి వారే బహుశ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఆ అఖిలాండేశ్వరి అమ్మవారి మూర్తిని అనుగ్రహించారు. ఆ అఖిలాండేశ్వరి అమ్మవారు చెవులకు ఇంతంత శ్రీచక్ర తాటంకములు వేసుకుని ఉంటుంది. ఆ తల్లి నిలబడినటువంటి మూర్తి అత్యద్భుత మూర్తి. ఆ తల్లి ఎంత వైభవోపేత అంటే శారదా నవరాత్రుల్లో ఆ అమ్మవారిని ఇలా చూస్తే చాలు మనిషి పవిత్రమైపోతాడు. ప్రత్యేకించి ఆడ మగ అని లేదు, ఆవిడ మూర్తిని ఇలా చూస్తే చాలు, అంత గొప్ప తల్లి అఖిలాండేశ్వరి. నిలబడి ఉంటుంది అమ్మ. ఇప్పటికీ మధ్యాహ్నం నివేదన చెయ్యాలి అంటే జంబుకేశ్వర క్షేత్రంలో ఉన్న అర్చకులు చీరలు కట్టుకుని వెళ్ళి అమ్మవారికి నివేదనం చేస్తారు. అంత ప్రఖ్యాతమైన క్షేత్రం అఖిలాండేశ్వరి క్షేత్రం. రేపటి రోజున పాడ్యమి వెళ్ళిపోయి రెండో రోజు వస్తోంది కాబట్టి శారదా నవరాత్రుల్లో కాకినాడ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చి ఇంత పరమభక్తితో పూజ చేసుకుంటున్నారు కాబట్టి మీరు మీ కొరకని ఒక ప్రత్యేకమైన ఏర్పాటు, అది పెద్ద విషయమా అని మీకు అనిపించవచ్చు కానీ శాస్త్రదృష్టిలో పెద్ద విషయం, మా నమ్మకానికి పరాకాష్ఠ. నాకు పరమాచార్యుల వారి వాటల మీద శాస్త్రం మీద ఉన్న నమ్మకం చేత రేపు ఒక మహోత్కృష్టమైన విషయాన్ని చెయ్యబోతున్నాం. ఆ అఖిలాండేశ్వరి అమ్మవారి మూర్తుల్ని మీకు కుంకుమార్చనకి ఇస్తారు.
ఆ అఖిలాండేశ్వరి అమ్మవారితో పాటు అవి ఎంత విలువైనవి అన్న విషయం మీరు చూడకండి, వాటి ధర ఎంత చూడకండి. మీకోసం కొత్త కొత్త తాటంకాల జతలు తీసుకొచ్చామంటే కమలాలు చెవి కమ్మలంటామే ఆ జతలు, చెవికి పెట్టుకునేటటువంటి దుద్దుల జతలు కూడా ఇస్తారు. ఏ 200 మందికి ఇవాళ కుంకుమార్చన కూపన్స్ దొరుకుతాయో వాళ్ళు రేపు కుంకుమార్చన చేసుకునేటప్పుడు ఆ అఖిలాండేశ్వరి మూర్తిని ఆవిడతో పాటుగా కొత్త చెవి తాటంకాలను ఇస్తారు. రేపు పూజ చేసేటప్పుడు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ చెవి ఆభరణములను మీరు చక్కగా పూజ చేసుకుని ఒక్కసారి కనీసం ఇక్కడ మీ బంగారం తీసి ఇబ్బందులు తెచ్చుకోమని నేను చెప్పను, వాటి విలువ చూడమని చెప్పను. అమ్మవారి ప్రసాదంగా భావించండి, మీ అందరూ సంతోషంగా ఉండాలని చేస్తున్న కార్యక్రమం. ఆ చెవికి మీకు ఇచ్చిన ఆభరణాలను ఒక్కసారి మీ చెవులకు తాటించుకుని పెట్టుకుంటే పెట్టుకోండి, ఒక్కరోజైనా ఆ తాటంకములు పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి భద్రం చేసుకోండి. అవి మీకు శ్రేయస్సు కల్పిస్తాయి. రేపు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మీతోనే పూజ చేయించి మీ చెవులకు పెట్టుకునేటటువంటి సౌభాగ్యం ఇస్తారు. దానితో పాటుగా ఇవాళ ప్రత్యేకంగా ఒక ఊర్లో చాలా పవిత్రంగా జరుగుతుంది కార్యక్రమం అని నమ్మకం ఉన్నటువంటి ప్రదేశంలో తాటి చెట్టు మీదకి ఎక్కించి ఆకులు కొట్టించి ప్రత్యేకం పూజ చేయించి ఆ తాటాకులతోటి మీకు చెవికి చెవిలో రేపు పెట్టుకోవడానికి వీలుగా తాటాకు ముక్కలు కూడా మీకు రేపు ఇవ్వబడతాయి. వాటిని ప్రత్యేకంగా కొంతమంది సౌభాగ్యవతుల చేత వాటిని తయారు చేయించి ఇవాళ దేవస్థానానికి చేరుకున్నాయి. అవి తాటంకము తాళ తాళి కదా, తాటాకు ముక్క తగలాలి కదా చెవికి, శారదా నవరాత్రులు కదా, ఇస్తున్నది అఖిలాండేశ్వరి కదా. ఆ చెవి తాటంకములు, ఆ ఇచ్చిన ఆభరణములు, ఆ చిన్న చిన్న తాటాకు ముక్కలు అక్కడ పెట్టి పూజ చేసి కుంకంతో ఉన్నటువంటిది తీసి ఒక్కసారి చెవికి తగిలించుకోండి. తగిలించుకుని వాటిని ఎక్కడ తొక్కడానికి వీలు లేకుండా ఎక్కడైనా దూరంగా ఏ చెట్టు కిందకో తీసుకెళ్ళి పడేయండి, లేకపోతే నీళ్లలో పడేసేయండి, అంతే. అంతకన్నా దాంతో వచ్చే ఇబ్బంది ఉండదు, కానీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. రేపటి రోజున కుంకుమార్చన యందు మీరు ఆ విశేషాన్ని చేసుకుంటారు. అంత గొప్ప విశేషంతో కూడిన కుంకుమార్చన జరుగుతుంది. ఏమండి మాకు 200 పాసులే ఉన్నాయంటున్నారు కదా అని మీ అందరూ లేచి తొక్కిసలాడుకోకండి. వచ్చే సంవత్సరం మీ అందరి కోసం అవసరమైతే 10,000 కుంకుమార్చనలైనా అలాంటివి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ సంవత్సరం మాత్రం తోసుకోకుండా తీసుకుందరు, కానీ మిగిలిన తల్లులు బాధపడక్కర్లేదు. మీ అందరూ కూడా 200 కుంకుమార్చన చేసుకుంటున్నప్పుడు మీరు వచ్చి కూర్చోండి. కూర్చుని వాళ్ళు కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ప్రసాదం తీసుకుని బొట్టు పెట్టుకుని చెవికి తగిలించుకోండి. మీరు కుంకుమార్చనకి పాస్ దొరకకపోతే మీరు బెంగ పెట్టుకోకండి. మగవాళ్ళు కూడా వీలైనంత వరకు ఒక తాటాకు ముక్క సువాసినిలు పూజ చేసింది తీసుకుని కళ్ళకు అద్దుకుని తల మీద పెట్టుకోండి. ఎందుకంటే అది శ్రీని కల్పిస్తుంది. సౌభాగ్య వస్తువుకి శ్రీ, కామము, వీర్యము ఇన్ని అర్థాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున అంత గొప్ప పూజ మనం రేపు ఉదయం చేసుకోబోతున్నాం. అయితే ఆ పాసులు ఇప్పుడు ఇవ్వరు ఉపన్యాసం ఇవ్వగానే. ఉపన్యాసం అయిపోయిన తర్వాత నందివాహనం మీద ఇవాళ అమ్మవారు విహారం చేస్తుంది. నందివాహనం మీద మొట్టమొదటి రోజు శారదా నవరాత్రుల్లో అమ్మవారు అలా ఊరిరిగి వస్తుంటే చక్కగా మీ అందరూ ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. అమ్మవారు అలా ఊరిరిగింపుగా అలా విహారం చేసేసి ఇలా లోపలికి వచ్చేస్తుంది. వచ్చేసి అక్కడ కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలు దర్బారు జరుగుతాయి. అమ్మవారికి చక్కటి సంగీతం, వాద్యం, ఆ తర్వాత వేదం, ఆ చిట్ట చివరిలో నృత్య ప్రదర్శన కూడా జరుగుతుంది. నేను చెప్పడం మర్చిపోయాను, రేపటి రోజు మాత్రం నేను సస్పెన్స్ అన్ని వివరాలు చెప్పను. రేపు సాయంకాలం దర్బార్ ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఎందుకంటే ఒక అపురూపమైన విషయాన్ని రేపటి దర్బార్లో మీరు చూస్తారు. కాబట్టి రేపటి దర్బార్కి అందరూ ఉండండి. అందరూ దర్బార్ పూర్తిగా అయిపోయింది వెళ్ళండి అనే వరకు వెళ్ళకండి. ఒక అపురూప విషయాన్ని మీకు రేపు మేము చూపించబోతున్నాం. దానికోసం ఎంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు మీరు అది కూడా చూసి తరించి విడుదల కాని. కాబట్టి ఇప్పుడు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. ఇప్పుడు ఇవ్వరు పాసులు. ఏకాంత సేవ కూడా అయిపోయాక చెప్తారు మైక్లో, అమ్మా పాసులు ఇస్తారంటారు. ఎక్కడిస్తారో కూడా అప్పుడు చెప్తారు. అప్పటి వరకు ఏ కిటికీలో ఇస్తారో నాకే తెలియదు, ఈవో గారు చెప్పాలి. అందుకని చక్క ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోండి. ఆ చిట్ట చివర చెప్తారు. చెప్పిన తర్వాత పాసులు తీసుకుని వెడదురు కానీ ఏమ్మా. కాబట్టి దయచేసి ఒక్కరోజు సహకరించండి. రేపటి నుంచి మీకు ఇబ్బంది ఉండదు. సాయంకాలం 5:30 పాసులు ఇచ్చేస్తారు.
ఏమంటే కొంచెం తొందరగా వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నా పాపం అంతసేపు ఇబ్బంది పడక్కర్లేదు, 5:30 వచ్చి మీరు పాస్ తీసేసుకోవచ్చు. ఇవాళ ఒక్కరోజు కార్యక్రమం అయిపోయాక ఇస్తారు.